हेलो डियर चिल्ड्रन, वेलकम टू स्कूल रेडीनेस प्रोग्राम विद्यावारिधि लेवल टू फॉर क्लासेस थर्ड, फोर्थ एंड फिफ्थ सब्जेक्ट मैथमेटिक्स. टुडे वी आर गोइंग टू कंप्लीट वर्कशीट 1. ऑल ऑफ यू ओपन योर विद्यावारिधि बुक्स पेज नंबर 33. पिल्ललु, मनम ई फर्स्ट वर्कशीट लो नेर्चुकोपोये अंशालु 0 to 9 సంఖ్యలు పరిచయం, గుర్తించడం, లెక్కించడం. 0 to 9 ఇంట్రడక్షన్ ఆఫ్ నెంబర్స్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ నెంబర్స్ అండ్ కౌంటింగ్. ఇవి మన వర్క్షీట్ 1లో నేర్చుకోబోయేటువంటి అంశాలు. కృత్యం 1 అంటే యాక్టివిటీ 1, జతపరచండి, మ్యాచింగ్. ఇక్కడ మనకి మ్యాచింగ్లో లెఫ్ట్ సైడు సర్కిల్స్ ఇవ్వడం జరిగింది, రైట్ సైడు వన్స్ ఇవ్వడం జరిగింది. మనం ఏం చేయాలి? ఇక్కడ ఉన్నటువంటి సర్కిల్స్ ఎన్నైతే ఉన్నాయో సేమ్ నెంబర్ వన్స్లో చూసి మనం మ్యాచ్ చేయాలి. ఫస్ట్ చూడండి, ఫస్ట్ సర్కిల్ 1 ఉంది కదా, మనం 1కి మ్యాచ్ చేయాలి. నెక్స్ట్ ఎన్ని ఉన్నాయి సర్కిల్స్ కౌంట్ చేయండి నాతో పాటు. 1, 2, 3. ఎస్, ఇక్కడ 3కి మ్యాచ్ చేయాలి. నెక్స్ట్ చూడండి, 1, 2, 3, 4. 4 సర్కిల్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 4 వన్స్కి మ్యాచ్ చేయాలి. అదేవిధంగా నెక్స్ట్ 1, 2, 3, 4, 5. ఇక్కడ 5 సర్కిల్స్ ఉన్నాయి కాబట్టి 5 వన్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ మ్యాచింగ్ చేయాలి. నెక్స్ట్ 1, 2, 3, 4, 5, 6. 6 వన్స్కి మ్యాచ్ చేయాలి. నెక్స్ట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 వన్స్కి మ్యాచ్ చేయాలి. నెక్స్ట్ 1, 2, 3, 4, 5, 6, 7. 7 వన్స్కి మ్యాచ్ చేయాలి. నెక్స్ట్ లాస్ట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 9 సర్కిల్స్ ఉన్నాయి కాబట్టి 9 వన్స్ ఎక్కడున్నాయో దానికి మ్యాచ్ చేయాలి. నెక్స్ట్ యాక్టివిటీ 2, కృత్యం 2లో చిత్రాలకు తగిన సంఖ్యలను వ్రాయండి. చిత్రాలకు తగిన సంఖ్యలను వ్రాయండి. రైట్ ద నెంబర్స్ అకార్డింగ్ టు ద పిక్చర్స్. రైట్ ద నెంబర్స్ అకార్డింగ్ టు ద పిక్చర్స్. ఇక్కడ చూడండి, బాక్స్లో 2 సర్కిల్స్ ఇచ్చాడు కదా, మనం ఈ బాక్స్లో 2 వేసుకోవాలి. ఇక్కడ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4. 4 ట్రయాంగిల్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం బాక్స్లో 4 వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ బాల్స్ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 బాల్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం 8 వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ట్రీస్ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5. 5 ట్రీస్ ఉన్నాయి కాబట్టి ఈ బాక్స్లో 5 వేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రూట్స్ 1, 2, 3. 3 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 3 వేద్దాం. నెక్స్ట్ ఫ్లవర్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయండి. 1, 2, 3, 4, 5, 6. 6 ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ బాక్స్లో 6 వేసుకోవాలి. ఇక్కడ ఫిష్లు ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయండి ఒకసారి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 9 ఫిష్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ బాక్స్లో 9 వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఎలిఫెంట్ ఎన్ని ఉన్నాయి? 1 ఎలిఫెంట్ ఉంది కాబట్టి ఇక్కడ బాక్స్లో 1 వేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ కృత్యం 3, పూసలు లెక్కించి వ్రాయండి. పూసలు లెక్కించి వ్రాయండి. కౌంట్ ద బిట్స్ అండ్ రైట్ నెంబర్స్. కౌంట్ ద బిట్స్ అండ్ రైట్ నెంబర్స్. చూడండి ఇక్కడ ఎన్ని బీట్స్ ఉన్నాయో ఫస్ట్ దానికి. 1, 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి బాక్స్లో మనం 2 వేసుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ దానికి బీట్స్ ఏమీ లేవు కాబట్టి 0 వేసుకోవాలి. నెక్స్ట్ దాంట్లో 1 బీడ్ ఉంది కాబట్టి ఇక్కడ 1 వేసుకోవాలి.
నెక్స్ట్ దానికి కౌంట్ చేయండి ఒకసారి 1 2 3 4 5 6 సిక్స్ బీడ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ సిక్స్ వేసుకోవాలి తర్వాత 3 బీడ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 3 వేసుకోవాలి నెక్స్ట్ది కౌంట్ చేయండి 1 2 3 4 5 6 7 8 ఇక్కడ 8 బీడ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 8 వేసుకోవాలి నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8 9 10 ఇక్కడ 10 బీడ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 10 వేసుకోవాలి నెక్స్ట్ 1 2 3 4 ఇక్కడ 4 బీడ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 4 వేసుకోవాలి నెక్స్ట్ 1 2 3 4 5 6 ఇక్కడ 6 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 6 వేసుకోవాలి నెక్స్ట్ యాక్టివిటీ గళ్ళను పూరించండి కౌంట్ అండ్ రైట్ ద నెంబర్స్ కౌంట్ అండ్ రైట్ ద నెంబర్స్ కౌంట్ చేయండి 1 2 3 4 5 6 7 8 9 9 + 1 = 10 9 + 1 = 10 ఇవి ఒకసారి కౌంట్ చేయండి 1 2 3 4 5 6 7 8 9 9 + 1 = 10 ఈ బాక్స్లో 10 వేసుకోవాలి నెక్స్ట్ సెకండ్ వన్ క్రింది వానిలో వేరుగా ఉన్నవానికి టిక్ పెట్టండి క్రింది వానిలో వేరుగా ఉన్నవాని టిక్ పెట్టండి టిక్ ఆడ్ వన్ టిక్ ఆడ్ వన్ ఇక్కడ దీంట్లో ఉన్నటువంటి సర్కిల్స్ ఒకసారి కౌంట్ చేయండి 1 2 3 4 5 6 7 8 9 10 ఇక్కడ 10 వేసుకోండి నెక్స్ట్ దాంట్లో చూడండి 1 2 3 4 5 6 7 8 9 ఇక్కడ క్రింద 9 వేసుకోండి నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8 9 ఇక్కడ 9 వేసుకోండి ఇక్కడ ఉన్న రెండు సర్కిల్స్లో కూడా 9 సర్కిల్స్ ఉన్నాయి కాబట్టి డిఫరెంట్గా ఉన్నది ఏది 10 కాబట్టి 10కి టిక్ మార్క్ పెట్టాలన్నమాట నెక్స్ట్ బి చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 ఇక్కడ 10 వేసుకోండి నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8 ఇక్కడ 8 వేసుకోండి నెక్స్ట్ ఇది 1 2 3 4 5 6 7 8 9 10 ఇక్కడ 10 వేసుకోండి ఇప్పుడు చూడండి అది 10 8 10 వీటిలో ఆడ్ వన్ ఏది 8 కదా మిగిలిన రెండు కూడా సేమ్గా ఉన్నాయి కాబట్టి ఆడ్ వన్ 8కి టిక్ పెట్టుకోవాలి నెక్స్ట్ కౌంట్ చేయండి 1 2 3 4 5 6 7 8 9 10 ఇక్కడ కింద 10 వేసుకోండి తర్వాత 1 2 3 4 ఇక్కడ 4 వేసుకోండి నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8 9 10 ఇక్కడ 10 వేసుకోండి ఈ మూడిట్లో ఆడ్ వన్ అనేది 4 కాబట్టి 4కి టిక్ పెట్టండి నెక్స్ట్ డి చూడండి ఇక్కడ 9 10 10 వీటిల్లో 10 10 సేమ్ కాబట్టి ఆడ్ వన్ 9కి టిక్ పెట్టాలి నెక్స్ట్ యాక్టివిటీ 3 గళ్ళను పూరించండి ఫిల్ ఇన్ ద బాక్సెస్ ఫిల్ ఇన్ ద బాక్సెస్ ఏలో చూడండి ఇక్కడ మనకి ఇలా ఇచ్చిన ప్రతిదీ కూడా బండిల్ అంటారు ప్రతి బండిల్లో కూడా 10 స్టిక్స్ అనేవి ఉంటాయి ఓకేనా 10 + 10 అంటే ఇక్కడ 2 10s ఉన్నాయి కాబట్టి ఇక్కడ 20 వేసుకోవాలి నెక్స్ట్ బీలో ఇదొక 10 ఇదొక 10 ఇదొక 10 ఇదొక 10 మొత్తం ఎన్ని 10s ఉన్నాయి 4 10s ఉన్నాయి కాబట్టి 40 అదేవిధంగా సిలో చూడండి ఇక్కడ 1 2 3 4 5 6 6 10s ఉన్నాయి కాబట్టి 60 నెక్స్ట్ 60 వేసుకోవాలి ఇక్కడ నెక్స్ట్ డీలో 1 2 3 4 5 6 7 8
8 టెన్స్ ఉన్నాయి కాబట్టి 80 వేసుకోవాలి. నెక్స్ట్ లాస్ట్ వన్ ఫోర్త్ వన్ జతపరచండి మ్యాచ్ ద ఫాలోయింగ్. చూడండి ఇక్కడ మనకి బండిల్స్ ఇచ్చాడు 10 టన్ బండిల్స్ ఇచ్చాడు ఇక్కడ నంబర్స్ ఇచ్చాడు కదా వీటిని జతపరచాలి. ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయి 1 2 బండిల్స్ అంటే దీంట్లో 20 ఉన్నట్టు 20కి మ్యాచ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి బండిల్స్ 1 2 3 4 బండిల్స్ అంటే 4 టెన్స్ 40 సో 40కి మ్యాచ్ చేయాలి. నెక్స్ట్ సి 1 2 3 బండిల్స్ అంటే 3 × 10 30కి మ్యాచ్ చేయాలి. నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8 9 బండిల్స్ ఉన్నాయి అంటే 9 × 10 ఇస్ ఈక్వల్ టు 90కి మ్యాచ్ చేయాలి. నెక్స్ట్ లాస్ట్ది 1 2 3 4 5 ఇక్కడ 5 బండిల్స్ ఇచ్చారు కాబట్టి 50కి మ్యాచ్ చేయాలి. ఓకే ఇక్కడతో ఫస్ట్ వర్క్షీట్ కంప్లీట్ అయింది. సెకండ్ వర్క్షీట్లో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.